వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ప్రపంచంలో చాలా మంది బాధపడుతున్న ఓ ఏకైక సమస్య స్థూలకాయం, శరీరంలో కొవ్వు పెరగటం, అధిక బరువు. మన ఆహారపు అలవాట్లలో మార్పు, శరీరానికి అధిక వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మనకు స్థూలకాయం అనేది ఏర్పడుతుంది. కొవ్వు పెరగటం, అధిక బరువు వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి ఎన్నో సమస్యల నుండి బయటపడటానికి మనం ఇప్పుడు ఒక అద్భుతమైన రెమెడీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వాము, సోంపు, జీలకర్ర. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ సోంపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆ మూడిటిని ఒక మిక్సీ జార్ సహాయంతో మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని ఇంకొక బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఈ 1.5 కప్ వాటర్లో మనం చేసుకున్న పౌడర్ని 1 టేబుల్ స్పూన్ కలుపుకోవాలి. దీనిని సన్నని సెగపై 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్ని 1 స్ట్రైనర్ సహాయంతో ఇంకొక కప్పులోకి తీసుకోవాలి. అంతే, మన అధిక బరువును తగ్గించే మిశ్రమం రెడీ అయిపోయింది. అయితే మనం దీనిలో వాడిన వాము, జీలకర్ర, సోంపు అనేవి మెటబాలిజం రేటును పెంచుతాయి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి, మన శరీరంలో ఉండే వ్యర్థాలని, టాక్సిన్స్ని బయటకు పంపేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 1 నెల వాడటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే మనకు సహజంగా పొట్ట చుట్టూ, చేతుల దగ్గర, తొడల దగ్గర, పిరుదుల దగ్గర కొవ్వు అనేది బాగా పేరుకుపోతుంది. ఈ కొవ్వు అనేది తొలగించుకోవటానికి మనం క్రమం తప్పకుండా మనం చేసుకున్న ఈ వాటర్ని పరగడుపున 1 నెల తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఈ కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ అధిక బరువుని, కొవ్వును తగ్గించటమే కాకుండా మన ఉదర సమస్యలైన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండటం, ఇలాంటి ఎన్నో సమస్యలను కూడా తొలగిస్తుంది. అయితే మనం ఈ వాటర్ని క్రమం తప్పకుండా పరగడుపున 1 నెల తీసుకోవాలి. ఈ వాటర్ తాగిన తరువాత 1 అవర్ తరువాత మనం మన అల్పాహారాన్ని కానీ మన ఉదయం భోజనాన్ని కానీ తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు మంచి ఫలితం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు.